వచ్చిన మాటలు, అంటే అధికారంలో ఉండి కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో, ఇంత ఆగమాగం ఎందుకైతుండో నాకైతే అర్థమైతలేదు. మీరు చూసింటారు నిన్న ఆయన మాట్లాడుతున్నాడు, నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా, కడుపు జింపుతా, మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా. ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు నిన్న. మా ప్రభుత్వాన్ని ఏమన్నా చేస్తే మానవ బాంబులైతామని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు. నాకు తెలియక అడుగుతా, జేబుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెరలు పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి, ఎవడన్నా రాజకీయ నాయకుడు జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతున్నా అని చెప్తాడు. ఇక గసంటోడు మన ముఖ్యమంత్రి, మన కర్మ. మీరు చూడండి ఆయన మాటలు చూడండి, ఆయన ఫ్రస్ట్రేషన్ చూడండి. సెక్రటేరియట్లో మాట్లాడతాడు, నేను ఇక్కడ ఏదో ఉంటుందనుకొని వచ్చినా, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు అన్ని కాలి కుండలు ఉన్నాయని చెప్తుంది. లంకె బిందెల కోసం గడపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు? మరి ఈయన గతంలో ఏం చేస్తున్నారో నాకే తెలియదు, కానీ ఈ లంకె బిందెల కథ అయింది, జేబుల కత్తెరల కథ అయింది. అసలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా? ఆ ఫ్రస్ట్రేషన్ ఏంది? ఆ ఊగిపోవుడేంది ఆవేశంతో? ఇంకా దిక్కుమాలిన పదం ఏంటంటే మానవ బాంబులు అవుతారట. రేవంత్ రెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మానవ బాంబులు ఇవి అవి కాదు, నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు. ఎవరో కాదు నీ కూల్చేది, నీ పక్కనున్న బాంబులే, నల్గొండ బాంబు, ఖమ్మం బాంబు, వాళ్లే నీ గవర్నమెంట్ మీద వాళ్లే చేస్తారు, చేసేదంతా మేమేం చేయం. మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఐదేళ్లు నిక్షేపంలాగా ఉండాలి, ఐదేళ్లు ఉండాలి, నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నాం, చేయాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలి, ప్రజలకు కూడా తెలిసి రావాలి ఖచ్చితంగా. ఎవరు గుర్రమో ఎవరు గాడిదో ప్రజలకు కూడా తెలిసి రావాలి. ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది, వెలుగు చీకటి రెండు చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఇద్దరిని చూసినాకనే ప్రజలకు కూడా మన నాయకుడి యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే రేవంత్ రెడ్డి గారు, బీపీ పెంచుకుని ఆగమాగం కాకు, నీవు బీపీ గోలేసుకో, మంచిగా సల్లకు కూసో, నీకు మా వైపు నుంచి ఏం ప్రమాదం లేదు. నీకు ప్రమాదం అంటూ ఉన్నదంటే నీ పక్కన కూర్చున్న నీ కాంగ్రెస్లతో ఉన్న తప్ప మా నుంచి నీకేం బాధ లేదు. నువ్వు ఐదేళ్లు కొనసాగు, నువ్వు అట్లే ఉండు. 420 హామీలు ఇచ్చినవు, ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చినవు. ఆ 420 హామీలు నిలబెట్టుకోకపోతే ఎంబడబడతాం, ఎంటాడతాం, ఇడిచిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా, మీ అందరికీ నేను ఒకటే కోరేది, ఈరోజు మార్చి 7వ తారీఖు సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 90 రోజులు నిండిన రోజు ఈరోజు. మార్చి 17 నాడు 100 రోజులు నిండుతుంది. 100 రోజుల్లో చాలా చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఏమేం చెప్పిండు ఒకసారి యాద్ చేసుకోండి. కేసీఆర్ బిచ్చమేసినట్టు ఇస్తున్నాడు 10,000 రైతు బంధు, నేను రాగానే 15,000 ఇస్తా, మీరొక్క 10 రోజులు ఆగితే నేను 15,000 రూపాయలు మీ ఖాతాలు ఇస్తా అన్నాడు. రైతు బంధు కాదు రైతు భరోసా అన్నాడు. వచ్చిందా భరోసా? వచ్చిన రైతు బంధు? రైతు భరోసా కాదు, 15,000 కాదు, ఆ 10,000కే దిక్కులేని పరిస్థితి. ఇలా రైతులు పాపం కొంతమంది మోసపోయి ఓట్లు వేసిండ్రు, వాళ్ళు బాధపడుతున్నారు, ఆగమైతున్నారు. అయ్యో అనుకోకుండా వీళ్ళ దొంగ మాటలు నమ్మి, మోసపు మాటలు నమ్మి ఓట్లు వేసినాం కదా, మరి కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కూడా వడకపాయే కదా అని చెప్పి అలా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటా ఉన్నారు. మన దగ్గరకు వస్తలేరు, వచ్చి చెప్పేందుకు కొద్దిగా అభిమానం అడ్డం వస్తుంది. మరి ఓటమి వాళ్ళకేస్తే మీ వీళ్ళని అడుగుతే ఎట్లా అని చెప్పి కొద్దిగా పాపం కింద మీద అయితా ఉన్నారు. వాస్తవం ఏంది అంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఈ రోజు వరకు కనీసం రైతు బంధు ఇచ్చే ముఖం కూడా లేదు, రైతు బంధు ఇచ్చే తెలివి కూడా లేదు అనే మాట ఇలా గ్రామ గ్రామాన రైతులే చర్చ పెడుతున్న మాట వాస్తవం అని చెప్పి కూడా నేను మాట్లాడుతా ఉన్నా, నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకొక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు, మీరెవరైనా సరే రాష్ట్రంలో ఉండే రైతులు ఆలోచించకండి, ఇప్పటిదాకా లోన్ తీసుకోకపోతే ఉరుకుని బ్యాంకుకు పోండి, జల్ది పోండి, పోయి తెచ్చుకోండి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా, 2 లక్షలు రుణం మాఫీ చేస్తా అన్నాడు. మరి అలా మనం ఏమడుగుతున్నాం, తిడుతున్నాం ఆయననేమన్నా? అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు, అంత బాధ ఎందుకు, అంత గొంతు చీల్చుకునేందుకు అడుగుతున్నాం, యాద్ చేస్తున్నాం, ఏమంటున్నాం? అయ్యా మరి డిసెంబర్ 9 అన్నావు, డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 వాయే, మార్చి 9 ఎల్లుండి రానే వట్టే, మరి ఎప్పుడు ఇస్తావయ్యా 2 లక్షల రుణమాఫీ అంటే? అది చేసే తెలివి లేదు, డైలాగులు కొడుతున్నాడు. మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో అని మాట్లాడుతున్నాడు. మరి నేను కూడా అంటున్నా, రేవంత్ రెడ్డి దమ్ముంటే, నీకు సత్తా ఉంటే, నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా,
మగాడివైతే రా, నువ్వు నిలబడ్డ మల్కాజ్గిరి పార్లమెంట్కే రా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేదా. రాష్ట్రంలోని అన్ని సీట్లు కాదు, ఒక్క సీటే అన్నావు కదా, ఒక్క సీటునే తెలుసుకుందాం దా. నేను రాజీనామా చేస్తా నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి, నువ్వు కూడా రాజీనామా చేసిరా, మల్కాజ్గిరి పార్లమెంట్లోనే తెలుసుకుందామని. అప్పటి నుంచి మళ్ళా సడిలేదు, తప్పుడు లేదు. అందుకే నేను అంటున్నా, మగతనం అంటే ఎలక్షన్లు గెలుచుడు కాదు, మగతనం అంటే మగాడు అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకో. 2 లక్షల రుణమాఫీ అన్నావు, దమ్ముంటే 100 రోజుల్లో మార్చి 17 లోపల 2 లక్షల రుణమాఫీ చేసి రైతులకు సాయం చేయని మాట నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దమ్ముంటే మగాడి అయితే ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా అన్నావు కదా, అది చేసి చూపెట్టు. దమ్ముంటే మగాడి అయితే ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి, పంటలకు నీళ్ళి, గొంతులు ఎండిపోతున్నాయి, ఆ ఎండిన గొంతులకు నీళ్ళి. మగాడి అయితే మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట. మహాలక్ష్మి అన్నావు, కోడళ్ళుంటే 2500, ఇంట్లో అత్తలు అవ్వలుంటే తాతలుంటే 4000 అన్నావు. కేసీఆర్ ఒక అవ్వకో తాతకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నావు. ఈ దమ్ముంటే గా పని చేసి చూపెట్టు, మగాడు అయితే గా పని చేసి చూపెట్టు. ఇవాళ నోటికొచ్చిన మాటలు, నోటికొచ్చిన సొల్లు పురాణం, ఎటు పడతట అబద్ధాలు చెప్పి ఇవాళ గద్దెనెక్కి ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న ఒడుకెక్కిన బోడమల్లన్న అన్నట్టు ఇవాళ ప్రజలను కించపరిచే విధంగా చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, ప్రజలు మంట మీద ఉన్నారు, మీకు నాకంటే బాగా మీకే తెలుసు. ప్రజలు మంట మీద ఉన్నారు, కోపం మీద ఉన్నారు, ఈ కొత్త ప్రభుత్వం మమ్మల్ని ఆగం చేసింది అనే కోపం మీద ఉన్నారు. మా మైనారిటీ సోదరులు ఆలోచన చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఈయన ఖచ్చితంగా గతంలో టీడీపీని ముంచిండు, ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ను కూడా ముంచేటట్టే ఉన్నాడని చెప్పి మా మైనారిటీ సోదరులు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన. ప్రధానమంత్రి ముంగట పోయి నిలబడి ఆ ఫమారే బడే భయ్యా హే బడే బాయి హే అంటాడు. అందుకే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, బడే బాయ్తో బడే బాయి చోటే మియా సుభానల్లా అని చెప్తుంటారు కేసీఆర్ గారు. గట్లున్నది కథ ఇయ్యాల, అసలు బడే బాయ్ అట నరేంద్ర మోడీ. ఇంకొక మాట అంటాడు సిగ్గు లేకుండా, ఇప్పుడే మా జమీల్ భాయ్ చెప్పిండు, ఆత్మగౌరవం కలిగిన ఏ తెలంగాణ బిడ్డ మాట్లాడని మాట, ఆత్మగౌరవం ఉన్న ఏ తెలంగాణ బిడ్డ కూడా ఒప్పుకోని మాట. అన్ని రంగాలలో ఇవాళ తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా మారితే, ఓ మనం పెట్టిన రైతు బంధు దేశానికి ఆదర్శమై పీఎం కిసాన్ అయ్యింది కదా. మనం రైతు బంధు పెట్టినాకనే కదా మోడీ కాపీ కొట్టి పీఎం కిసాన్ అని పెట్టుకున్నాడు. మనం ఇంటింటికి నీళ్ళిచ్చినాకనే కదా మిషన్ భగీరథ ద్వారా మోడీ కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అన్నాడు. మనం ఇక్కడ మిషన్ కాకతీయ చేసినాకనే కదా మోడీ కాపీ కొట్టి అమృత్ సరోవర్ అన్నాడు. ఇట్లా ఎన్ని రంగాల్లో దేశానికి ఆదర్శమైంది తెలంగాణ. అట్లాంటి తెలంగాణ మోడల్ను కించపరుస్తూ ఏం మాట్లాడతావు నువ్వు? గుజరాత్ మోడల్ చేస్తాం మన రాష్ట్రాన్ని మాట్లాడతావా? ఏంటిది గుజరాత్ మోడల్ అంటే? తెల్లారలేసి హిందువులు ముస్లింలు తన్నుకునుడా, లేకపోతే రైళ్లలో పోయేటాలను కాల్చి చంపుడా? ఏంటిది నీ గుజరాత్ మోడలు? ఏంది నీకు నచ్చిన నీ గుజరాత్ మోడలు? మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో గుజరాత్ మోడల్ బేకారు మోడల్, అటర్ఫ్లాప్ మోడల్ అంటాడు. నువ్వేమో ఇక్కడుండి గుజరాత్ మోడల్ గొప్పదంటావు. ఇది మా రాష్ట్రంలో ఉన్న సోదరులందరూ చూస్తలేరు అనుకుంటున్నావా? ఆలోచన చేస్తలేరు అనుకుంటున్నావా? మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో అదానిని పొట్టుబోడు తిడతాడు. 609వ స్థానంలో ఉన్న అదాని ప్రపంచంలో మోడీ గారి ప్రాపకం వల్లనే 2వ స్థానానికి ఎదిగిండు అని రాహుల్ గాంధీ మాట్లాడతాడు.